అకాల వర్షాలతో కష్ట నష్టాలు ఎదుర్కొంటున్న రైతులకు తుఫాన్ హెచ్చరిక మరింత ఆందోళనకు గురిచేస్తుంది బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడనుందంటూ ఐఎండి వార్నింగ్ ఇచ్చింది వచ్చే రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణంలో భారీ మార్పులుంటాయని వాతావరణ శాఖ తెలిపింది మే ఆరున గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది తుఫాను ఏర్పడితే దానికి మోచాగా పేరు పెట్టనున్నారు దీంతో ఏపీ ఒడిశా ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి గతేడాది మే నెలలో అసాని తుఫాన్ బీభత్సం సృష్టించింది ఇప్పుడు మరోసారి అదే పరిస్థితులు కనిపించేలా ఉన్నాయి గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వడగండ్లతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది కొద్ది రోజులుగా ఏపీ తెలంగాణలో అకాల వర్షం వడగండ్లతో వరి మొక్కజొన్న మిర్చి పంటలకు నష్టం వాటిల్లింది కోతకు సిద్ధంగా ఉన్న వరి కోసి ఆరబోసిన మొక్కజొన్న మిర్చి పంటలు తడిసిపోయాయి పొలాల్లో ఆరబోసిన మిర్చి మొక్కజొన్న దెబ్బతిన్నాయి పట్టాలు కప్పిన భారీ వర్షానికి నీరు నిలిచి మిరప మొక్కజొన్న తడిసిపోయింది ఇక పొలాల్లో మొక్కజొన్న మిర్చి జొన్న పంటల్ని ఎండబెట్టుకునేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు తెలుగు రాష్ట్రాల్లో మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఎల్లుండి బంగాళాఖాతం ఆగ్నేయ దిశలో తుఫాన్ ఏర్పడుతుందని మే ఎనిమిది నాటికి బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నదని హెచ్చరించింది దీని ప్రభావం ఏపీ ఒడిషా తెలంగాణపై తీవ్రంగా ఉండొచ్చని వివరించింది హైదరాబాద్లోనూ వర్షం కురిసే అవకాశం ఉండడంతో ఎల్లో అలర్ట్ జారీ చేసింది